ఏపీలో ఎన్నికల రాజకీయం పీక్ కు చేరింది. సీఎం జగన్ తమ పార్టీ అభ్యర్థుల ఖరారు వేగవంతం చేశారు. టీడీపీ జనసేన పొత్తుతో జగన్ ను ఓడించడం ఖాయమనే ధీమాతో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి షర్మిల ఎంట్రీతో ఏపీలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కాంగ్రెస్ లోకి తిరిగి రావాలని మాజీలను ఆహ్వానిస్తున్నారు. ఈ సమయంలోనే ఆంధ్ర ఆక్టోపస్ గా పేరున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఏపీలో ఎన్నికల పోరుపై తన అంచనాలను వెల్లడించారు. చాలా రోజుల తర్వాత లగడపాటి రాజకీయాలపైన స్పందించారు. పూర్తిగా తన వ్యాపారాలకే పరిమితమైన లగడపాటి తాజాగా రాజమండ్రి వచ్చారు. మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్ హర్ష కుమార్ తో సమావేశమయ్యారు. లగడపాటి టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. ఇక దీనిపైన ఆయన స్పందించారు. తనకు తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. గతంలో లగడపాటి సర్వేలకు ప్రాచుర్యం ఉండేది. 2019 ఎన్నికల్లో లగడపాటి సర్వే అంచనాలు తప్పడంతో అప్పటి నుంచి ఆయన సర్వేలకు దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఏపీ ఎన్నికలు హోరాహోరీగా కనిపిస్తున్న సమయంలో తన లగడపాటి ఆసక్తి విశ్లేషణ చేశారు. ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య ఎన్నికల సమరం ఉంటుందని స్పష్టం చేశారు. తమిళనాడు తరహాలోని ఏపీలోనూ ఎన్నికల రాజకీయం ఉంటుందని చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీలకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. తాను ఎలాంటి సర్వేలు చేయడం లేదని అన్నారు. అయితే ప్రజల మూడ్ ఏంటనేది మాత్రం గుర్తించడం కష్టమని విశ్లేషించారు. ఏపీలో షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఇక షర్మిల ఎంట్రీతో జగన్ ఓటింగ్ చీలిక వచ్చి తమకు మేలు జరుగుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అయితే షర్మిల రాకతో జగన్ వ్యతిరేక ఓటు మాత్రమే చేలుతుందనేది వైసీపీ ముఖ్య నేతల విశ్లేషణ. తాము పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ పైన నమ్మకంతో ఉన్నామని చెబుతున్నారు. ఇప్పుడు లగడపాటి అంచనాలతో ఏపీలో షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించినా కాంగ్రెస్ కు ప్రయోజనం లేదనే విధంగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీతో పొత్తు విషయంలోనూ చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఎన్నికల ముందు కంటే తర్వాత ఎన్డీఏలో చేరితే ప్రయోజనం అనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అటు పవన్ మాత్రం బీజేపీతో వెళ్లటమే ప్రయోజనకరమని భావిస్తున్నారు. దీంతో బీజేపీ నుంచి ఒక స్పష్టత కోసం వేచి చూస్తున్నారు. ఇటు జగన్ ఎలాంటి పొత్తులు లేకుండానే సింగిల్ గానే బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈసారి గెలుపు పార్టీల కంటే జగన్ చంద్రబాబు పవన్ కు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి.